అండి, ఈరోజైతే ఒక చిన్న టిప్ అన్నమాట, మీకు ఉపయోగపడుతుందేమో అనేసి నేను ఎప్పుడో వీడియో తీసి ఉంచాను కానీ షేర్ చేయలేదు. ఇప్పుడు షేర్ చేయబోతున్నాను అన్నమాట మీకు. ఇది ఏంటంటే, మన వీక్లీ క్లీనింగ్లో డైనింగ్ టేబుల్ని తుడుచుకొని కవర్ కూడా వాష్ చేసుకుంటూ ఉంటాం కదా, అది ఇది బాదం షేప్ డైనింగ్ టేబుల్ మాది. దీనికి కవర్ దొరకటం కూడా కొంచెం సరిగా కవర్ అయితే దొరకటం లేదు, కొంచెం కష్టంగానే ఉంది. మామూలు టేబుల్ కవరే తీసుకొచ్చాను. ఒకవైపు ఏమో ఎక్కువగా వచ్చేసి కవరు, ఒకవైపు ఏమో అసలు తక్కువగా వచ్చేసి అలా ఉంది కవరు. ఇది మనం భోజనం చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఈ బయటకు ఓపెన్ అయ్యి తగులుతూ, అలాగే చిన్నపిల్లలు ఉంటేనేమో లాగి పక్కనేస్తున్నారు, ఏ వస్తువు పెట్టినా పక్కకు జరిగిపోతుంది కవరు. ఇంకా అలా కాదనేసి మాకు అదే గోడ వైపుకి ఆనిచ్చి పెట్టాం డైనింగ్ టేబుల్. ఇటువైపు ఉన్న ప్లేస్లో వీటిని ఏంటంటే టేప్తో నేను అంటించేసాను అనమాట. అప్పుడు నీట్గా ఉంది, ఏమీ ఇబ్బంది లేకుండా నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇది ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది, ప్లీజ్ ట్రై.